తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే తెలుగులో 7 సీజన్స్ ను పూర్తి చేసుకున్న ఈ షో ఓటీటీ సీజన్ ని కూడా పూర్తి చేసుకుంది. ఇక త్వరలోనే సీజన్ 8 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఎప్పటిలాగే జూలై చివరి వారంలో ఈసారి ఈ షోని ప్రారంభించేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే కంటెస్టెంట్స్ గా పాల్గొనే వారి కోసం పక్కా ప్లానింగ్ చేస్తున్నారని చెప్పాలి. నిజానికి గత సీజన్ లో ముక్కు మొహం తెలియని వారిని హౌస్ లోకి తీసుకువచ్చి వారితో గేమ్ ఆడించారు. ఇక వారెవరో కూడా ప్రేక్షకులు తెలియకపోవడంతో కొన్ని సీజన్స్ భారీ డిజాస్టర్స్ ను మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా సీజన్ 6 ఏ రేంజ్ లో ఘోర పరాభావాన్ని చూసిందో అందరికీ తెలిసిందే. అందుకే ఈసారి అలా జరగకుండా సెలబ్రిటీలను మాత్రమే తీసుకొస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో యువ హీరో రాజ్ తరుణ్ రాబోతున్నట్లు సమాచారం. ఇయాన జంబాల సినిమాతో తెలుగులో హీరోగా మొదలు పెట్టిన రాజ్ తరుణ్ తర్వాత కుమారి 21F తో పెద్ద హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత హీరో రకం ఆడో రకం సినిమా కూడా హిట్ అయింది. ఇటీవల నాగార్జునతో కలిసి నా సమీరంగ సినిమాలో కూడా నటించాడు. యూతులో అతడికి మంచి క్రేజ్ కూడా ఉంది. అదికే రాజ్ తరుణ్ కి భారీ ఆఫర్ పారితోషికం ఇచ్చారట. దాంతో అతను సీజన్ 8 హౌస్ లోపు వస్తాడని ప్రచారం జరుగుతుంది. ఇక మరో స్టార్ సెలబ్రిటీ సుడిగాని సుధీర్ బుల్లితెర మీద సుధీర్ కి సూపర్ క్రేజ్ ఉంది. జబర్దస్త్ తో పాపులర్ అయిన సుధీర్ తర్వాత అనేక షోస్ చేసి స్టార్ స్టేటస్ తెచ్చుకున్నాడు. అలాగే హీరోగా కూడా కొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. అతనికి సోషల్ మీడియాలో భారీ క్రేజ్ ఉంది. సుధీర్ కి భారీ పారితోషకాన్ని ఆఫర్ చేశారట. దాంతో సుధీర్ కూడా సీజన్ 8 లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే బరిలెక్కగా సోషల్ మీడియాలో భారీ పాపులారిటీని సంపాదించుకున్న శిరీష కూడా బిగ్ బాస్ లోకి వస్తున్నట్లు తెలుస్తుంది. ఈమె ఎమ్మెల్యేగా ఎంపీగా కూడా పోటీ చేసిన విషయం తెలిసిందే. శిరీషకి కూడా సూపర్ క్రేజ్ వచ్చింది. దాంతో ఆమె కూడా హౌస్ లోకి రాబోతున్నట్టు సమాచారం. ఇక సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీని సొంతం చేసుకున్న వారిని రాజకీయాల పరంగా ఇమేజ్ దక్కించుకున్న వారితో పాటు హీరో హీరోయిన్స్ కూడా ఈసారి హౌస్ లోకి తీసుకురాబోతున్నారట మీకస్. అలాగే జబర్దస్త్ కమేడియన్స్ తో పాటు బుల్లితెర యాంకర్స్ కూడా ఇందులో పాల్గొనబోతున్నారని సమాచారం. మరి ఎవరెవరు ఈసారి హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారో అదకు సంబంధించిన ఒక తాజా వార్త వైరల్ గా మారుతుంది. బిగ్ బాస్ సీజన్ 7 ఈ షో ఏ రేంజ్ లో పాపులారిటీని దక్కించుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. మంచి టీఆర్పీ రేటింగ్ తో అత్యధిక వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇందులో కామన్ మ్యాన్ కేటగిరీలో రైతు బిడ్డగా అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా నిలవగా ప్రముఖ సీరియల్ నటుడు యంగ్ హీరో అమరదీప్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ గేమ్ షోలో ఉల్టా పుల్టా అంటూ రకరకాల ఆటలతో ప్రేక్షకులను తికమక పెట్టేసి అసలు ఎవరు ఎలిమినేట్ అవుతారో ఊహించకుండా చేసి భారీ ట్విస్ట్లు ఇస్తూ షోని మరింత విజయవంతం చేశారు. అదికి ఈసారి కూడా సీజన్ 8 ని ఇంతకంటే ఎక్కువ సక్సెస్ సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు మేకర్స్. అతను భాగంగానే కంటెస్టెంట్స్ ఎంపిక కూడా చాలా జాగ్రత్తగా పకడ్బందీగా జరుగుతున్నట్లు సమాచారం. హీరోయిన్స్ ఖుషిత కల్లప్పు సోనియా సింగ్ పాల్గొనబోతున్నారట. సోనియా సింగ్ పలు సినిమాలో హీరోయిన్ గా చేయటమే కాకుండా పెద్ద సినిమాలో నటిగా కూడా చేశారు. ఇక సీరియల్స్ లో కూడా నటించారు. అందంతో పాటు చలాకీగా మాట్లాడుతూ ఆకట్టుకుంటారు. ఈమె కూడా బిగ్ బాస్ లో సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇక యాంకర్ అనసూయ కూడా బిగ్ బాస్ లోకి రాబోతున్నట్టు సమాచారం. ఆమెకు బుల్లితెర మీద అలాగే ఫిలిం నగర్ లో భారీ క్రేజ్ ఉంది. అనసూయ బిగ్ బాస్ లోకి వస్తే భారీగా టీఆర్పీ రేటింగ్ పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే ఆమెను తీసుకువచ్చి ప్రయత్నం చేస్తున్నారు. భారీ స్థాయిలో పారితోషకాన్ని ఆఫర్ ఇవ్వటంతో అనసూయ కూడా బిగ్ బాస్ లోకి రాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే సీనియర్ నటి భీమా, మరో హీరోయిన్ నటి సురేఖ వాణి లేదా ఆమె కూతురు సుప్రీత ఇందులో పాల్గొనే అవకాశం కనిపిస్తున్నారు. సురేఖ వాణి సినిమాలో నటిగా గుర్తింపు తెచ్చుకోగా ఆమె కూతురు సుప్రీత మోడల్ గా అలాగే సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్నారు. కాబట్టి వాళ్ళు వచ్చిన షో ఇంట్రెస్ట్ గా మారే ఛాన్స్ ఉంది. జబర్దస్త్ స్టార్స్ బుల్లెట్ భాస్కర్, చమక్ చంద్ర, కీరా కార్పిలతో పాటు యాంకర్ రీతు చౌదరి కూడా అడుగు పెట్టబోతున్నారట. చమక్ చంద్ర మంచి వినోదం పంచుకోనడు, అతనికి భారీ స్థాయిలో ఫాలోయింగ్ కూడా ఉంది. అందుకే చంద్ర సీజన్ 8 లో ఉంటాడని తెలుస్తుంది. ఇక బుల్లెట్ భాస్కర్ అలాగే కిరా కార్పి కూడా బిగ్ బాస్ లోకి వస్తారని తెలుస్తుంది. వీళ్ళు కూడా జబర్దస్త్ ద్వారా క్రేజ్ ను తెచ్చుకున్నారు. వీళ్ళు వస్తే షోలో కామెడీ పండడంతో పాటు షో ఆసక్తిగా సాగే ఛాన్స్ ఉంది. అలాగే సీజన్ 7 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగు పెట్టి ఒక్క వారంలోనే ఎలిమినేట్ అయిన నైని పావని కూడా ఈసారి సీజన్ 8 లోకి కంటెస్టెంట్ గా రాబోతున్నట్టు సమాచారం. మరి ఈ లిస్ట్ లో ఎవరు హౌస్ లోకి అడుగు పెడతారో చూడాలి. ఇక హీరోయిన్స్ హెబా బటల్, సురభి కూడా వస్తారని సమాచారం. టాలీవుడ్ లో ఇద్దరు భామల యువ హీరోల సరసన పలు సినిమాల్లో నటించారు. అందంతో పాటు క్రేజ్ కూడా ఉంది. ఇలాంటి సెలబ్రిటీలు ఉంటే షో మరింత గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఇక జబర్దస్త్ లో అందంతో పాటు కామెడీతో వినోదం పంచుతున్న నటి వర్ష కూడా బిగ్ బాస్ లోకి వస్తుందా తెలుస్తుంది. ఆమెకు మంచి క్రేజ్ కూడా ఉంది. బిగ్ బాస్ లో కంటెంట్ తో పాటు గ్లామర్ కూడా ఉండాలి. అందుకే వర్షాన్ని కూడా తీసుకురాబోతున్నారు. అలాగే నటుడు నిరుపమ్, డాన్స్ మాస్టర్ యష్, సీనియర్ నటుడు ప్రభాకర్, యాంకర్ దీపికా పెళ్లి సీజన్ 8 లో వస్తారట. ఇక ఈ షోకి కూడా నాగార్జున గారు హోస్ట్ గా చేస్తారని సమాచారం. సీజన్ 3 నుంచి కూడా వరుసగా
నాగార్జున గారు బిగ్ బాస్ కి హోస్ట్ గా చేస్తూ వస్తున్నారు. సీజన్ 6 లో కొన్ని విమర్శలు వచ్చినా కూడా సీజన్ 7 లో తన హోస్టింగ్ తో ఆకట్టుకుని మంచి రేటింగ్ తెప్పించారు. ఇక సీజన్ 8 ఉల్టా పుల్టాకి మించి ఉంటుందని సమాచారం. జూలై చివరి వారంలో ఈ షో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ షో ఎలా హిట్ అవుతుందో చూడాలి. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 7 సీజన్స్ గా సూపర్ హిట్ అయింది. గత సీజన్ అయితే మరింత ఎక్కువ సక్సెస్ అయింది. సీజన్ 8 త్వరగా స్టార్ట్ చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు నిర్వాహకులు. ఈ క్రమంలో బిగ్ బాస్ లోకి వచ్చే కొందరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బిగ్ బాస్ లోకి వస్తాడంటూ ప్రచారం జరుగుతున్న వారిలో కమెడియన్ శకలక శంకర్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. జబర్దస్త్ ద్వారా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న శకలక శంకర్ ఆ తర్వాత సినిమాలు కూడా అతను కామెడీని పంచాడు. మంచి కామెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే కొన్ని సినిమాలు హీరోగా కూడా నటించాడు. శ్రీకాకుళం యాసతో ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో కామెడీని పంచే శకలక శంకర్ బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ గా వస్తాడని సమాచారం. సీజన్ 8 లో ఎక్కువగా స్టార్ సెలబ్రిటీస్ ఉండాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. అందుకే శకలక శంకర్ లాంటి స్టార్ కామెడీని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం ఆయనకు భారీ స్థాయిలో పారితోషకాన్ని ఆఫర్ చేశారట. అంతేకాకుండా స్టార్ మూల వచ్చే ప్రోగ్రామ్స్తో పాటు హాట్ స్టార్ నిర్మించే హారర్ వెబ్ సిరీస్లో కూడా శంకర్కి ఛాన్స్ ఉండేలా ఆఫర్ ఇచ్చారట. ఇక గత కొంతకాలంగా ఎక్కువ అవకాశాలు లేని శంకర్ బిగ్ బాస్ నుండి మంచి ఆఫర్ రావడంతో సీజన్ 8లో కంటెస్టెంట్గా రావడానికి ఇంట్రెస్ట్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. శంకర్ కనుక వస్తే ఖచ్చితంగా షోలో వినోదం పండే ఛాన్స్ ఉంది. గతంలో కూడా జబర్దస్త్ నుండి వచ్చిన వారు వినోదాన్ని పంచారు. ఇప్పుడు జబర్దస్తులు చేసిన శకలక శంకర్ కూడా బిగ్ బాస్లోకి వస్తే అది షో రేటింగ్ని మరింత పెంచే అవకాశం ఉంది. అంతేకాకుండా షో మీద అంచనాలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. మరి ప్రోగ్రామ్స్ అలాగే సినిమాలతో బిజీగా ఉన్న శకలక శంకర్ బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్గా ఎంట్రీ ఇస్తాడా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ శంకర్ వస్తే తన గేమ్ ఎలా ఉంటుంది, అతను టాప్ 5 వరకు వెళ్తాడా, అలాగే టైటిల్ రేస్లో ఉంటాడా లేదా అన్నది కూడా ఆసక్తిని రేపుతుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 8ని కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఊహించని టాస్కులు, హాట్ నామినేషన్ ప్రక్రియ, షాకింగ్ ఎలిమినేషన్, ఊహించని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, అలాగే వినోదాన్ని పంచే కొత్త రకం టాస్కులతో సీజన్ 8 ఉండబోతున్నట్టుగా సమాచారం. సీజన్ 8 కి కింగ్ నాగార్జున గారే మరోసారి హోస్ట్ గా రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సీజన్ 7 ఫైనల్ తర్వాత జరిగిన గొడవల వల్ల షో మీద విమర్శలు వచ్చాయి. దాంతో బిగ్ బాస్ హోస్ట్ నుంచి నాగార్జున గారు తప్పుకుంటున్నారని ప్రచారం జరిగింది. కానీ నిర్వాహకులు మాత్రం సీజన్ 8 కి కూడా నాగార్జున గారిని హోస్ట్ గా కొనసాగించబోతున్నట్టుగా ఫిలిం నగర్ నుండి సమాచారం. దాదాపు సీజన్ 7 ని మించి అద్భుతమైన హిట్ అయ్యేలా సీజన్ 8 ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. అన్ని కుదిరితే జూలై చివరి వారంలో సీజన్ 8 స్టార్ట్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి స్టార్ కమెడియన్ శకలక శంకర్ బిగ్ బాస్ లోకి వస్తారా, జూలైలో షోని స్టార్ట్ చేస్తారా, సీజన్ 8 సీజన్ 7 కి మించి హిట్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.